రేషన్ దుకాణాల దగ్గరికి వెళ్ళి ప్రజలను రేషన్ తీసుకెళ్లాలి అని చెప్పి ప్రభుత్వం చెప్పి నిన్న కొందరు క్యూలైన్లో నిలబడిన దగ్గర నుండి కూడా సమయం సందర్భం లేకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద రాజకీయ విమర్శలు చేసే మీడియా, మరోవైపు పార్టీలు నాయకులు కూడా ఎడతగని విమర్శలు చేస్తూనే ఉన్నారు. వీళ్ళందరి టార్గెట్ కూడా గ్రామ వాలంటీర్ల మీదనే. ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా వాళ్ళను రేపిస్టులు అన్నారు, హంతకులు అన్నారు, దొంగలు అన్నారు. సరే అప్పుడేదో రాజకీయ విమర్శలు చేస్తే చేశారు, ఇప్పటి పరిస్థితుల మధ్య కూడా. ఇప్పటి పరిస్థితులు అని అంటే దాదాపు దేశం మొత్తం కూడా లాక్డౌన్కు గురి అయినప్పుడు డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, కొందరు మున్సిపల్ వాళ్ళు ఒక మించి కొన్ని దగ్గరలు అంటే వాళ్ళ తర్వాత కొన్ని దగ్గర వాళ్ళతో సరి సమానంగా కూడా పనిచేస్తున్నది ఎవరైనా ఉంటే ఈ చిన్న స్థాయి ఉద్యోగులు, ఈ వాలంటీర్లు, ఈ చిన్న స్థాయి ఉద్యోగులే. మరి వీళ్ళ మీద వీళ్ళందరూ ఎందుకు టార్గెట్ చేశారు నిజంగానే అర్థం కాని విషయం. సరే ప్రభుత్వాన్ని వీళ్ళు విమర్శలు చేయొచ్చు, ప్రభుత్వం మీద టార్గెట్ చేయొచ్చు, ఏమని ఒకవేళ అక్కడ జనం గుమిగూడారు రేషన్ దుకాణాల దగ్గర, లేకుంటే ఆడ కరెక్ట్గా ప్రభుత్వం అనేది మానిటరింగ్ చేయలేకపోతుంది, ప్లస్ లాక్డౌన్ అప్పుడు భౌతిక దూరం పాటించాలి, ఆ చర్యలు అక్కడ రేషన్ డీలర్లు తీసుకోవట్లేదు, వీటన్నిటినీ టార్గెట్ చేసుకుంటూ ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు. కానీ చిన్న స్థాయి ఈ ఉద్యోగుల మీద వీళ్ళందరూ పడి ఎందుకు వీళ్ళని టార్గెట్ చేస్తున్నారో నిజంగానే అర్థం కాని విషయం. వీళ్ళందరూ కూడా ఒక ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాలి అని అంటే గ్రామీణ స్థాయి, ఎక్కడో మారుమూల గ్రామీణ స్థాయి నుండి పట్టణాల వరకు కూడా విదేశాల నుండి ఎంతమంది వచ్చారు, పక్క రాష్ట్రాల నుండి ఎంతమంది వచ్చారు, వేరే ప్రధాన నగరాల నుంచి ఎంతమంది వచ్చారు, ఈ డేటా మొత్తం ప్రభుత్వానికి ఎలా చేరుతుంది? అండ్ అదే సమయంలోనే దాదాపు 29,726 మంది విదేశాల నుంచి వస్తే అందులో దాదాపు 29,000 మంది హోమ్ క్వారంటైన్లో ఉంటే అండ్ మిగిలిన ఒక 200 మంది ఏమో హాస్పిటల్ ఐసోలేషన్ వార్డ్స్లో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు, వేరే రాష్ట్రాలు పట్టణాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. అసలు వీళ్ళని ఎవరు మానిటర్ చేస్తున్నారు? రోజుకు 2 వీళ్ళు ఏం చేస్తున్నారు, బయట ఏమైనా తిరుగుతున్నారు లేదా అని చెప్పి వీళ్ళు మానిటర్ చేసుకొని ఆ సంబంధించిన డేటా కూడా ప్రభుత్వానికి చేరుతుంది. ఇదంతా ఎవరు చేస్తున్నారు? మరి ఇదంతా చేస్తున్న వీళ్ళ స్థాయి మించే చేస్తున్నారు పాపం ఇటువంటి పరిస్థితుల మధ్య కూడా. మరి వీళ్ళని టార్గెట్ చేస్తే ఏమొస్తుందో నిజంగానే తెలియని విషయం. అదే సమయంలోనే రేషన్ దుకాణాల దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళండి అని ప్రభుత్వం చెప్పింది అనుకున్నప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా మీడియా అయినా రాజకీయ పార్టీలు అయినా ఎంతటి విమర్శకులైనా కూడా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి. ఎందుకు అనంటే ఇప్పుడు కొన్ని అవాంతరాలు కూడా ఉంటాయి, అంటే వీళ్ళ సంచులు కావాలి, ప్యాకింగ్ కావాలి, అండ్ వాలంటీర్లు కూడా వాళ్ళు ఆల్రెడీ అక్కడ కొందరిని మానిటర్ చేస్తున్నారని ఇసిపెట్టేసి ఇవి ఇంటింటికి పంచాలి అన్నా కూడా అది కూడా ఒక విధమైన భారమే. కొందరు అనుకుంటుండొచ్చు మా ఊరికి ఎవరు రాలే, లేకపోతే మా ఊరి పక్కన ఎవరు లేరు. మీరు గమనించాల్సింది విదేశాల నుంచి ప్లస్ వేరే పట్టణాల నుంచి వచ్చి దగ్గు, జ్వరము ఇటువంటి వాటితో ఇబ్బంది పడుతున్న వాళ్ళ అటువంటి వాళ్ళ కనుక ఎవరి మీద అనుమానం ఉంటే వాళ్ళు క్వారంటైన్లో ఉన్నారు, వాళ్ళ డేటా అనేది వెళ్తుంది. అండ్ ఇప్పుడు ఈ వాలంటీర్ల మధ్య దీన్ని మళ్ళీ డివైడ్ చేయలేరు, ఇలా మానిటర్ చేయని వాళ్ళు వచ్చి రేషన్ ఇవ్వండి, చేసే వాళ్ళు రేషన్ ఇవ్వకండి, ఇలా సపరేట్ చట్టాలు ఇప్పుడు సపరేట్ ఆర్డర్స్ అనేటివి ఇష్యూ చేయలేరు కదా. మరి ఇప్పుడు ఏమవుతుంది, ప్రభుత్వం అప్పీల్ చేసింది వెళ్ళి తెచ్చుకోండి, భౌతిక దూరం పాటించండి అని. రేషన్ దుకాణదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కనీసం అక్కడనా మానిటర్ చేసుకోవాలి, దూరం దూరం ఉండండి అని. లేకపోతే వాళ్ళు ఇంకేం చేయాలి, వాళ్ళ దగ్గర ఉన్న కార్డ్స్లకి వీళ్ళైతే మెసేజ్ పెట్టడమో ఇంటిమేట్ చేయడమో చేయాలి. 3-4 ఊర్లకు ఇస్తున్నారు, లేకుంటే 3-4 బజార్లకు ఇస్తున్నప్పుడు ఒక్కొరికి ఒక టైంలో ఇస్తాం, అందరూ రాకండి అని స్పష్టంగా చెప్పాలి. ఇదే సమయంలోనే ఇక్కడ నేను నిన్న కూడా చెప్పినట్లు ప్రభుత్వానికి చాలా క్లియర్గా కూడా చెప్పాను నిన్న కూడా, ఇటువంటప్పుడే టీచర్లను లేకుంటే ప్రభుత్వం మిగతా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే సరే ఉంటారో వాళ్ళని ఇటువంటప్పుడైనా వాడుకోండి, అక్కడ మానిటర్ చేయండి, భౌతిక దూరం పాటించట్లు 2-3 నష్టమే ఉంది. యాజ్ పార్ట్ ఆఫ్ గవర్నమెంటే కదా వాళ్ళు కూడా, ఇప్పుడు వ్యవస్థలన్నీ పనిచేయాలి కదా సక్రమంగా. మరి అటువంటి వాళ్ళని అక్కడ మానిటర్ చేస్తే అయిపోతుంది. మరి దీనికి కూడా వాలంటీర్లనే పాపం, అటువంటి వాళ్ళు కొంతవరకైనా మానసిక స్థైర్యాన్ని, కొంతవరకు అన్న సపోర్టుని ఇస్తే వాళ్ళు మరింత ఉత్సాహంగా పనిచేసే అవకాశమైనా ఉంటుంది. అలా ఏమీ లేకుండా వాళ్ళనే టార్గెట్ చేసుకొని వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం అన్నది ఏ పౌరుడికి కానీ, లేకపోతే ఏ వ్యవస్థ అని, ఏ మీడియాకు కానీ, ఏ రాజకీయ పార్టీకి కానీ ఇటువంటి విపత్కరం పరిస్థితుల మధ్య ఖచ్చితంగా మంచిది కాదు. ఇప్పటికైనా ఎవరైనా సలహాలు, సూచనలు ఇవ్వాలంటే ప్రభుత్వానికి ఇవ్వచ్చు. ఏవైనా వైఫల్యాలు ఉన్న వైఫల్యాలను ఓవర్కమ్ చేసుకోమని చెప్పి అటువంటి సజెషన్స్ ఇవ్వచ్చు. అలా కాకుండా ఇప్పుడు కూడా రాజకీయం అంటే కాచుకోవాలి,
ఈ మనుషుల ప్రాణాలు భయాలు ప్రాణాలు పోతాయని జనాలు భయపడుతూ ఉంటే, ఆ భయపడే దాని మీద కూడా రాజకీయాలు చేయాలని ఆలోచిస్తే, అంతటి నీచమైన మనస్తత్వానికి మనం కూడా చేయగలిగింది ఏమీ లేదు.